ఎలక్షన్ కమిషన్ని కలిసి పలు అంశాలపైన రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైనటువంటి పుట్టినటువంటి నియోజకవర్గంలో ఆయన చేస్తున్నటువంటి అరాచకాలన్నింటినీ కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం. తన పేషీలో పనిచేసినటువంటి ఒక ఆఫీసర్ని కలెక్టర్గా వేసుకొని, డిస్ట్రిక్ట్ కలెక్టర్గా వేసుకొని చంద్రగిరి నియోజకవర్గంలో ఆయన చేస్తున్నటువంటి అరాచకాలు అన్నీ ఇన్ని కాదు. 11వ తారీఖున ఎన్నికలు పూర్తయిన తర్వాత 12వ తారీఖున ఈవీఎంలన్నీ సీల్ చేసేటటువంటి రోజు మా పార్టీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 7 పోలింగ్ బూతులకు సంబంధించి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వీటిల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎన్నికల అధికారులతో కుమ్మక్కై, ముఖ్యంగా కలెక్టర్ ప్రద్యుమ్నతో కుమ్మక్కై, ఇక్కడ దళితుల్ని ఎలక్షన్కి రానివ్వకుండా వచ్చినా కూడా వారికి వేలికి ఆ ముద్ర వేసి వారి చేత సంతకం పెట్టించుకొని ఒకే వ్యక్తి, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ బటన్కి నొక్కి మొత్తం అన్ని ఓట్లు కూడా ఈ 7 పోలింగ్ బూతుల్లో తెలుగుదేశం పార్టీకి వేయించుకున్నారన్నటువంటి కంప్లైంట్ని మేము ఇవ్వడం జరిగింది. దాని మీద ఎంక్వైరీ చేసి పీఓని నిజంగా ఈ యొక్క కలెక్టర్ బెదిరించాడు. పోలింగ్ ఆఫీసర్ ఎక్కడ డైరీలో రాస్తాడోనని అతన్ని బెదిరించి అతను ప్రాణభయంతో రిగ్గింగ్ జరగలేదన్నటువంటి విషయాన్ని ఆయన చేత రాయించారు. ఆ తరువాత కలెక్టరు, మీరు ఒక్కసారి సీసీ ఫుటేజ్ చూడండి, చూసి మీరు నిర్ణయించండి అని మేము విన్నవించినప్పటికీ కూడా మా వినతిని ఆయన తిరస్కరించి ఆయన ఏమీ జరగలేదు రిగ్గింగ్ అని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మేమంతటితో వదలలేదు, సీఈఓకి మేము కంప్లైంట్ ఇచ్చాం, ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ ఇచ్చాం. వారందరూ కూడా సీసీ ఫుటేజ్ చూసి ప్రజాస్వామ్య చరిత్రలోనే ఇంతటి దుర్మార్గం ఎక్కడా జరిగుండదు అన్నటువంటి విషయాన్ని గమనించి రీపోల్కి ఆర్డర్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఒక్కటే విన్నవించుకుంటా ఉన్నా, ఈ ఎలక్షన్లోనే కాదు, 2019లో కాదు, 2014 ఎన్నికల్లో కూడా ఈ యొక్క 5 పోలింగ్ బూతుల్లో పోల్ అయినటువంటి ప్రతి ఒక్క ఓటు కూడా మొత్తం తెలుగుదేశం పార్టీకే పోల్ అయిందన్న విషయాన్ని మీరు గమనించాలి. ఒక్క ఓటు అంటే ఒక్క ఓటు కూడా మిగతా ఏ రాజకీయ పార్టీకి రాలేదు. అంటే దీన్ని బట్టి ఇది ఇప్పట్లో మాత్రమే కాదు, గతంలో కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఈ యొక్క రిగ్గింగ్ అన్నటువంటిది చేస్తున్నారు. ముఖ్యంగా ప్రద్యుమ్న కలెక్టర్ దీనికి లాలూచి పడి రేపు కౌంటింగ్ రోజు కూడా ఈ ప్రద్యుమ్న అన్నటువంటి వ్యక్తి ఎక్కడ రాంగ్ రిపోర్ట్ ఇస్తాడో అన్నటువంటి పరిశీలించి మేము ప్రద్యుమ్న మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము ఎలక్షన్ కమిషన్కి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దళితులకి స్వయానా చంద్రబాబు నాయుడు ఎవరైనా దళితుల్లో పుట్టాలా అని కోరుకుంటారా అని అన్నటువంటి వ్యక్తి, దళితుల్ని హీనంగా హింసించినటువంటి వ్యక్తి ఆ చింతమనేని ప్రభాకర్. తెలుగుదేశం పార్టీ ప్రతిలో ఉన్నటువంటి చాలామంది దళితుల్ని చిన్నచూపు చూస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ముఖ్యంగా దళితుల్ని ఓటు వేయనీయకుండా ఒక దళిత ద్రోహిగా చంద్రబాబు నాయుడు ఈరోజు ముద్రపడ్డాడన్న విషయాన్ని మీ యొక్క దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ఇక మిగతా విషయాలకు వస్తే వివిధ అంశాలపైన మేము ఎలక్షన్ కమిషన్కి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మాక్ పోలింగ్ జరిగినప్పుడు ఎలక్షన్ ప్రారంభానికి ముందు మాక్ పోలింగ్ జరుగుతుంది. మాక్ పోలింగ్ ఒక 50 ఓట్లకు చేస్తారు. మాక్ పోలింగ్ జరిగిన తర్వాత ఈవీఎంలన్నీ క్లియర్ చేస్తారు. క్లియర్ చేసిన తర్వాత వీవీప్యాట్లో స్లిప్పులు క్లియర్ చేయకుండా అలాగే కానీ కంటిన్యూ చేసి ఉంటే వీవీప్యాట్లలో ఎక్కువ ఓట్లు వస్తాయి,
ఈవీఎంలో తక్కువ ఓట్లు వస్తాయి. దీని మీద ఒక స్పష్టత ఇవ్వాల్సిందిగా మేము ఎలక్షన్ కమిషన్ని అభ్యర్థించడం జరిగింది. దానిపైన ఎలక్షన్ కమిషన్ స్పష్టత ఇస్తామనని హామీ ఇచ్చారు. రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించి, అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్నారో ఆమె మంత్రి సునీతమ్మకి ఒక తొత్తుగా పనిచేస్తున్నారు, ఆమె ఒక తెలుగుదేశం పార్టీ ఏజెంట్గా పనిచేస్తున్నారన్న విషయాన్ని మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. కాబట్టి ఆమెను కౌంటింగ్ డ్యూటీస్ నుంచి ఆమెను తొలగించవలసిందిగా మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక తెలుగుదేశం పార్టీ ఎవరైతే అన్రూలీ ఎలిమెంట్స్ ఉన్నారో, గూండాలు రౌడీలు ఉన్నారో, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఏజెంట్స్గా పోలింగ్ ఏజెంట్స్గాను కౌంటింగ్ ఏజెంట్స్గాను నియమించడం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి మాన్యువల్లో ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు, ఎక్కడైతే పోలింగ్ ఆపగలరో, ఎక్కడైతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయగలరో, ఏ నియోజకవర్గాల్లో అయితే తెలుగుదేశం పార్టీకి ఓట్లు తక్కువ వస్తున్నాయో వాటిల్ని మీరు కౌంటింగ్ ఆపేటటువంటి ప్రయత్నం చేయండి అన్న విషయాన్ని ఆ యొక్క మాన్యువల్లో చాలా స్పష్టంగా చెప్పినారు. ఈ విషయాన్ని కూడా మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి మేము తీసుకురావడం జరిగింది. ఇక పోస్టల్ బ్యాలెట్స్ విషయంలో విద్యార్థులని, అంగన్వాడీ వర్కర్స్ని, ఆ తర్వాత ఆశా వర్కర్స్ని అందరినీ కూడా ఎలక్షన్ పోలింగ్ ఏజెంట్స్కి సహాయకులుగా చేయడం జరిగింది. బహుశా విద్యార్థుల్ని ఈ యొక్క సర్వీసెస్కి ఉపయోగించుకోవడం చరిత్రలోనే మొదటిసారి. వారికి వారి పోలింగ్ బూతుల్లో ఓటు ఉంది. మామూలుగా పోస్టల్ బ్యాలెట్ ఇష్యూ చేసినటువంటి వాళ్ళకి అది రౌండ్ ఆఫ్ చేసి, వాళ్ళ ఒరిజినల్ పోలింగ్ బూత్లో రౌండ్ ఆఫ్ చేసి అక్కడ ఓటు వేయనివ్వకుండానే పోస్టల్ బ్యాలెట్ ఇస్తారు. కానీ చాలా కేసుల్లో వారికి అలా అక్కడ వాళ్ళ ఒరిజినల్గా ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్లో వారు ఓటు వేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం పోస్టల్ బ్యాలెట్స్ను కూడా ఉపయోగించుకోవడం జరిగింది. ఈ రకంగా డూప్లికేట్ ఓటింగ్ కూడా జరిగిందన్నటువంటి విషయాన్ని మనం ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం. ఫైనల్గా కంక్లూజివ్ రిమార్క్స్లో మేము ఎలక్షన్ కమిషన్ని ఒకటే అభ్యర్థించాం, ఆంధ్రప్రదేశ్ పోలీసును కాకుండా ఎక్స్ట్రాగా సెంట్రల్ పోలీస్ ఫోర్సెస్ను కూడా కౌంటింగ్ సెంటర్స్లో నియమించాల్సిందిగా విజ్ఞప్తి చేశాం. చిత్తూరు జిల్లా కలెక్టర్ని, రాప్తాడు ఆర్ఓని ఇద్దరిని కూడా ఈ కౌంటింగ్ డ్యూటీస్ నుంచి తొలగించాల్సిందిగా, వారు చేసినటువంటి అప్రజాస్వామిక చర్యలకు, రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్యలకు ప్రద్యుమ్న మీద యాక్షన్ చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ని విజ్ఞప్తి చేయడం జరిగింది. పదకొండవ తారీఖు ఎలక్షన్ పూర్తయిన తర్వాత 12వ తారీఖే మేము కంప్లైంట్ ఇచ్చాం. దాన్ని ఆ సీసీటీవీ ఫుటేజీ చూపించిన తర్వాత ఎలక్షన్ కమిషన్ సాటిస్ఫై అయింది, అక్కడ రిగ్గింగ్ జరిగింది అన్నటువంటి విషయాన్ని గమనించారు. అప్పుడు రీపోల్ ఆర్డర్ చేయడం జరిగింది. ఎవరు చెప్పారు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆయన సీఎం రమేష్ అంటున్నాడు అని పత్రికల్లో వచ్చింది. సీఎం రమేష్ లాంటి క్యారెక్టర్లెస్ పర్సన్ ఒక వ్యాఖ్యానం చేస్తే దాని మీద మేము స్పందించాలా అని నేను అడుగుతా ఉన్నా. అతని గత చరిత్ర తెలుసు, అతని క్యారెక్టర్ ఏందో మీ అందరికీ కూడా తెలుసు, దాని గురించి వ్యాఖ్యానించాల్సినటువంటి అవసరం లేదు. అటువంటి వ్యక్తి ఏం వ్యాఖ్యానించినా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. సీసీ ఫుటేజ్లో ఒకే వ్యక్తి బటన్ నొక్కుతున్నటువంటిది, టీడీపీకి సంబంధించిన బటన్ నొక్కుతున్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ గుర్తించింది. అందువల్లనే
ఐదు పోలింగ్ బూతుల్లో కూడా రీపోలింగ్ ఆర్డర్ చేయడం జరిగింది. నిజానికి మేము ఏడు పోలింగ్ బూతుల్లో రిగ్గింగ్ జరిగిందనని మేము కంప్లైంట్ ఇచ్చాం. దాంట్లో ఐదు పోలింగ్ బూతులకు మాత్రమే వారు యాక్సెప్ట్ చేయడం జరిగింది, రీపోల్ ఆర్డర్ చేయడం జరిగింది. మీరు కలెక్టర్కి ప్రద్యుమ్నాకి అది ఏం టెస్ట్ అంటారు, లై డిటెక్టర్ టెస్ట్ చేయండి, తప్పకుండా విషయాలన్నీ కూడా బయటపడతాయి. ప్రద్యుమ్నకి మొత్తం తెలుసు. ఏ కంప్లైంట్ ఇచ్చినా మేము సీఈఓ కంప్లైంట్ ఇస్తాం, చీఫ్ సెక్రటరీ కానీ డీజీపీ కానీ ఎలక్షన్ కోడ్ ఎలక్షన్ మాన్యువల్ కోడ్ వచ్చిన తర్వాత వారందరూ కూడా ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ చేయాలి. చీఫ్ సెక్రటరీకి కానీ డీజీపీ ఒక తెలుగుదేశం పార్టీ తెలుగు పచ్చ చొక్కా వేసుకున్నాడు అనుకోండి, అతని విషయాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చీఫ్ సెక్రటరీ నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మేము ఏ కంప్లైంట్ ఇచ్చినా మేము చీఫ్ సెక్రటరీకి కాపీ అడ్రస్ చేస్తాం, ఆయనకి లెటర్ రాస్తాం, ఆయనకి లెటర్ రాస్తాం, సీఈఓకి లెటర్ రాస్తాం. ఇవన్నీ కూడా కాపీలన్నీ వెళ్ళడం జరుగుతుంది. దాంట్లో ఏం తప్పు లేదు. వాళ్ళందరూ కూడా ఎలక్షన్ కమిషన్ పరిధిలో వర్క్ చేస్తూ ఉంటారు. ఎలక్షన్ కమిషన్ అన్నటువంటిది ఒక రాజ్యాంగ ప్రతిపత్తి రాజ్యాంగ సంస్థ, కాన్స్టిట్యూషనల్ బాడీ. సీఎం రమేష్ అన్నటువంటి బుర్రలేనటువంటి వ్యక్తి దాని మీద ఏదో ఇన్వెస్టిగేట్ చేస్తానడం నిజంగా ఒక హాస్యాస్పదంగా కనపడతా ఉంది. ఇప్పుడు ఇది 23వ తారీఖు తర్వాత అడగాల్సిన ప్రశ్న. అది మా పార్టీ మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి మా పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉంటారు. అది అధ్యక్షుల వారి నిర్ణయం మీద ఆధారపడి ఫలితాల తర్వాత.